பசங்க போல వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పనేమో అపార్ట్మెంట్లోనే లాస్ట్ వీడియోలో చూసా ఉంటారు మా వాళ్ళు టెరస్ మీద పనిచేశారు, మొన్న పనిచేశారు, నిన్న సెలవు తీసుకున్నారు. సో ఈరోజు టెరస్ మీద చేయకుండా కింద చేయండి, ఈవినింగ్ టెరస్ మీద చేద్దామని చెప్పాను. అందుకని చెప్పి ఫ్లాట్లో సీలింగ్ అట్లా బిగుతున్నారు అనమాట. సరే పైకి వెళ్ళి వద్దాం, ఎక్కడ బిగిస్తున్నారు ఎలా బిగుస్తున్నారు. వెతుక్కుంటూ వస్తున్నాను ఒక్కొక్క ఫ్లోర్, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, పనిచేస్తున్నట్టున్నారు ఎత్తలేదు. సో వెతుక్కుంటూ వచ్చాను, థర్డ్ ఫ్లోర్ దాకా వచ్చాను. థర్డ్ ఫ్లోర్ వరకు లైట్లు వేసేసి ఉన్నాయి, ఫోర్త్ ఫ్లోర్ వేస్తున్నట్టున్నారు. చూద్దాం పైన ఉన్నారేమో. ఈ అపార్ట్మెంట్ కాదు కానీ చక్కగా కనపడతాయి రోజు డైలీ మెట్లు ఎక్కాలంటే. ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళ మాటలు కూడా వినపడుతున్నాయి. ఇప్పుడు లైట్లు వేస్తున్నారు. స్లీవులు బీగుతున్నాడు ఇటు, వాళ్ళిద్దరూ బిగిస్తున్నారు లోపల. మిగిలిన వాళ్ళు రాలేదు ఇంకా, వాళ్ళు సెలవులో ఉన్నారు. వీడు స్లీవులు తీసి రెడీ చేసేస్తున్నాడు, వాళ్ళు బిగించుకుంటున్నారు లైట్లు. మా వాడు ఇలాంటి పీకడంలో పెద్ద ఎక్స్పెక్ట్ అనమాట. లైట్లు కూడా అయిపోయాయి, ఇవే ఉన్నాయి, మూడు లైట్లు ఉన్నట్టున్నాయి. మధ్యాహ్నం వరకు ఇది రెస్టే, మధ్యాహ్నం నుంచి టెర్రస్ ఎక్కుతారు అన్నమాట. ఈరోజు టెర్రస్ మీద మామూలుగా ఉండదు, ఈరోజు ఎండ గట్టిగా ఉండేలా ఉంది. మార్నింగ్ 9కే ఫుల్గా ఎండ కాస్తుంది. మొన్న మ్యాన్ మీద పనిచేసినా సరే అనిపించలేదు కానీ ఈరోజు ఎండ ఎక్కువగా ఉండేలా ఉంది. మా వాడు లైట్ ఎలా పెంచాలో చెప్పారట, మీరు చూడండి చెప్పరా. కలెక్షన్ కలపాలా లోపల బిగించిన తర్వాత, లోపల పెట్టేసిన తర్వాత కలెక్షన్ కలపాలా? కలెక్షన్ కనిపించిన తర్వాత చూడండి. చలికాలం ఎవరైనా భోగి మంటేసుకుంటారు కానీ మా వాళ్ళు వెరైటీగా ఎండాకాలంలో ప్లాస్టిక్ మంటేసుకుంటున్నారు. పైన ఉన్న ఎండ సరిపోవట్లేదు రా బాబు అంటే కింద ఇంకా మంటాడుతున్నారు. ఇంకా వేడి పెరగడానికి కొత్త స్టైల్లో ఉంది మా వాళ్ళది. ఆడు చూసారు, ఆడు చేయడన్నవాడు ఆడి చెత్తలో ఏదైనా దొరుకుతుందని ఆడు ఏరుకుంటున్నాడు, మంటట్టడం కాదు కానీ ఏదో హోమం చేసినట్టు చేస్తున్నారు వీళ్ళిద్దరూ మంటను తగలడానికి. అరే దీప్జల్ క్యా కరేగా. మా వాళ్ళు చూసారు కదా లోపల లైట్లు బిగించుకుంటున్నారు. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతున్నట్టుంది.
వేరే సైడ్ నుంచి ఫోన్ వచ్చింది, అక్కడ ప్లాన్ చెప్పాలంట, బోర్డులు ఎక్కడ వస్తాయి ఏంటని చెప్పాలంట. సో మళ్ళీ ఇప్పుడు ఇంట్లో బయలుదేరి వెళ్ళాలి. 12 అయిందంటే అక్కడ ఒక గంటన్నర ఉంటుంది. వెళ్ళడం పర్వాలేదు, బైక్ మీద ఈజీగా వెళ్ళిపోతాం. మెల్లి దారిలో ఎండ ఒకటి ఫుల్ రౌండ్ అయిపోతుంది మాట. ఇప్పుడు వెళ్ళబోతే ఫుల్ చుక్కలు కనబడతాయి ఈ ఎండకి, పాచిపోతాయి మాట. సో ఇదో కష్టపడి జాతికి వెళ్ళాలి, తప్పదు కదా. ఫైనల్గా ఎండలో ఈ ట్రాఫిక్లో కష్టపడి రావడానికి నాకు 1/2 అవర్ పట్టింది. దోలు తిరింది ఎండలో రావడానికి. మాకు వచ్చిందని తెలిసింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు పైన ఉన్నారని, మా కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. ఒకసారి వాళ్ళని కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కొని వాళ్ళకి తగ్గట్టు చేయడానికి మనం ట్రై చేద్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళతో కలిశాను. కలిసిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ బోర్డ్స్ వస్తాయి, ఏసీ పాయింట్లు ఎక్కడ వస్తాయి, సీలింగ్ ఎలా ఉంటుంది, సీలింగ్లో వైరింగ్లు, లైట్ పాయింట్స్ ఏమేమి వస్తాయని కనుక్కున్నాను. అలాగే ట్యాప్లకు సంబంధించి వాషింగ్ మెషిన్ పాయింట్లు, వాషింగ్ మెషిన్ పాయింట్లు, షవర్లు, గ్లేజర్లు అన్నీ ఎక్కడెక్కడ వస్తాయి కనుక్కున్నాను. కనుక్కొని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను ప్లాన్ చేసి చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. సో 2 డేస్లో మా వర్కర్స్ వస్తారు, వచ్చి మీకు ఒక ప్లాన్ ఇస్తారు, అప్పుడు నుంచి వర్క్ ముందుకు వెళ్తాయని చెప్పాను. ఫైనల్గా వాళ్ళతో మాట్లాడడానికి నాకు 1.5 అవర్ పట్టింది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పినంత విని వాళ్ళకి నేను చెప్పిందని అర్థం అవ్వడానికి ఓకే అనుకున్నాము. సో ఇక్కడ అయిపోయింది, ఇంక వీళ్ళతో మాట్లాడింది అయిపోయిన తర్వాత నేను బయలుదేరి ఇంటికి వెళ్తాను. మళ్ళీ మధ్యాహ్నం అపార్ట్మెంట్ దగ్గర టెరస్ మీద వర్క్ ఉంది. టైం 4 అవుతుంది, మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాను. ఆల్రెడీ మా వాళ్ళకి మార్నింగ్ చెప్పేసి వెళ్ళిపోయాను ఏం చేయాలని చెప్పి. సో కరెక్ట్గా చేస్తున్నా లేదా చూడడానికి వచ్చానమాట. ఒకసారి టెరస్ మీదకి వెళ్దాం. ఈ అపార్ట్మెంట్కి ఈరోజు 3rd టైంలో ఉంది ఎక్కడ. నాకు ఎక్కువతికి కాల్ పడేస్తుంది, డైలీ ఇదే పని అయిపోతుంది. ఇంకా అపార్ట్మెంట్ ఏమైనా 2 మంత్స్ ఉన్నట్టుంది వర్క్, 2 మంత్స్ ఇదే పని. ఒకసారి పైకి వెళ్ళి టెరస్ మీద ఏం చేస్తున్నట్టు చూద్దాం. నడుచుకుంటా 4th ఫ్లోర్ దాకా వచ్చినట్టున్నాను. ఇంకొక ఫ్లోర్ ఉంది, అదిగా పైకి వెళ్ళిపోతాం. ఫైనల్గా టెరస్ దగ్గరకు వచ్చేసాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా, లైన్ దిగొట్టారు, అది అక్కడితోనే ఉండిపోయింది. నేను ఎవరు రాలేదు ఈరోజు వచ్చే వర్క్కి. సో మార్నింగ్ చేయలేదు వర్క్, ఇప్పుడు చేస్తానన్నమాట. ఎండ వస్తుంది కదా, నేనే చేయొద్దాను మార్నింగ్ టైం పని. ఎవరైనా సరే ఎండ ఫుల్ రౌండ్ వేస్తుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు తెలియదు. స్ట్రైట్ రాదురా అది, సరే స్ట్రైట్ వచ్చింది కదా. వీడి పని ఏమైనా ఉందా నీకు? రే అడిగి వెళ్ళు ప్రదీప్ సాయి, వాళ్ళు అడ్డించుకుంటాడు కానీ. క్రాస్ లేదు రా, స్ట్రైటే ఉంది. కింద నుంచి ఒక అంగుళం వదిలే. ఈ ఎల్బో కింద చిన్న పైపు పైపు కిరిచి గ్యాప్ ఎంత ఉందో అంగుళం ఎల్బో కింద. దాని కింద సిపిసి పైప్ పెట్టు, నీ కాలు పక్కన ఉంది. దీని కింద సేమ్ అలాగే అక్కడ అక్కడ తీసుకో, అక్కడ అక్కడ పెట్టుకో దాని కింద. మెజర్మెంట్ వచ్చేది ఇప్పుడు ఎంత. మీరా అంత పగ ఉంది ఏంటో నా మీద. లాస్ట్ వీడియో చూసాం కదా, ఇది లిఫ్ట్ రూమ్, దానికి వైరింగ్ చేయాలనుకున్నాం. సో 2 డేస్లో చేద్దాం అనుకున్నాం. ఇక్కడ టెరస్ మీద పని అయిపోతే ఇంకా చేయలేదు. అది ఇందులో వైట్ ఫ్రామ్ వేసి మొత్తం రెడీ చేస్తారు, మన పని చేస్తే వాళ్ళు పని చేసుకుంటారు. సో ఇప్పుడు టెరస్ అయిపోతే మళ్ళీ ఇంకా దూరాలి 2 డేస్ లిఫ్ట్ వైరింగ్కి. చిన్న ప్లేస్ ఆ చివన్న ఇంకా
ఇంకో లైన్ వెళ్తుంది పక్కే. ఇటు ఇటు మరి లైన్ కలపలేదు కదా, స్లాబ్ కన్నా వేయించలేదు కదా, అది ఒకటి ఉండిపోయింది. టీఏసీది కలిపే ఫస్ట్, దానికి బిట్ తేలేదు, కోర్ బిట్ పెత్తాను నాకు కలుపుతా. కొంచెం పైకి నువ్వు తిరుగు రేపు నుంచి అనుమాని మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చూసి క్లైమేట్ కూడా చల్లబడిపోయింది, అంతా వాతావరణం అంతా కూల్గా అయిపోయింది, ఎండ కూడా తగ్గిపోయింది, సడన్గా వర్షం పడేలా తయారైపోయింది, సూర్యుడు కూడా మబ్బులో దొరికిపోయాడు. కింద పోతుందేమో లైన్ కింద పోయింది. క్లాంప్ కూడా చూ, క్లాంప్ కూడా చూడు, సరిపోయిందా? సరిపోతే వేసాయి, వేసాయి. ఈ వాళ్ళని కట్టేయా, మళ్ళీ రాళ్ళని పోయింటే పొద్దులో చెప్పరా. సరిపోయిందా? సేమ్ వచ్చిందిరా, మొన్న ఎంత వచ్చింది, ఈరోజు ఎంత వచ్చింది? మరి గోడ అంత దారుణం కట్టాడా? సేమ్ వచ్చింది, ఇందాక వీడు మా తాళ్ళగాడు కదా, సేమ్ వచ్చింది. మేస్ రావడం కానీ దండేసి అవార్డు ఇవ్వచ్చు పనికి. పైకి కొడితే తేడా వస్తుంది కదా. ఒకసారి నువ్వు నాటేసావు కదా, ఆ నాటికి గోడకి ఎంత గ్యాప్ ఉందో చూడు. మెజర్మెంట్ ఒకసారి ఏడు వచ్చిందా, అడిచా చూడు. అన్ని గోళ్ళు ఎలా కట్టాడు వీడు. ఎన్నర కాదురా, రెడ్ గీత ఐదు, రెండు అంగుళాలు దాడొచ్చింది చూడు. మేస్త్రి పని చేస్తున్నారు తెలియదు, ఏం పని చేస్తున్నారు తెలియట్లేదు. టైం 5:30 అవుతుంది, ఇప్పుడే బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అవుతుంది. ఇలాంటి వ్యూ చూసుకుంటే వర్క్ చేయాలని చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాడీకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కడైనా ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కోసం ఏ బూస్ట్లో ఆలిక్స్లో తాగాల్సిన అవసరం లేదు, ఇలాంటి వ్యూ చూస్తే చాలు. ఎంతవరకు అయినా ఈజీగా చేయగలుగుతాం ఎక్కడైనా ఎనర్జీతో. మార్నింగ్ నుంచి ఎండతో అలసిపోయిన మా బాడీలకి ఇది పెద్ద ఒక ఎనర్జీ డ్రింక్ టైపు. ఎక్కడలేని కొత్తదనం, కొత్త ఉత్సాహంతో
మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది. ఎంత వర్క్ అయినా ఎంత కష్టమైనా ఇంకా చేయాలనిపిస్తుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. వర్క్ని ఇంకా చేయడానికి ఎంత ఇష్టపడతారు వర్కర్స్ కూడా ఇలాంటి టైంలోనే. సో మాతో పాటు ఈ బ్యూటిఫుల్ వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. టైం 7 అవుతుంది. మొత్తం ఊళ్ళో లైట్లు అన్నీ వేసేసారు. అందరికీ చీకటి పడిపోయింది. మాకు ఇంకా టైం అవ్వలేదు. మొత్తం హైవేలో లైట్లు కూడా అన్నీ వెలిగేసాయి. పైన చంద్రుడు కూడా వచ్చేసాడు. మేము వచ్చేసాం, మీరు పోరాని అడుగుతున్నారు. చంద్రుడు కూడా ఈ రోజుకి చాలా వర్క్ క్లియర్ అయింది. ఎప్పుడుతో కంప్లీట్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.